Om Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanam Salu. Srivari Brahmotsavalaku TTD Vistruta Erpatlu. Media Samavesamlo Vivaralanu Velladinchina Tirumala JEO. శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న ధర్మ ప్రచార రథయాత్ర బొప్పిలి గ్రామంలో శ్రీ వెంకటేశ్వరుడికి భక్తుల సుప్రభాత సేవ. హనుమంత వాహనంపై శ్రీ వెంకటేశ్వరుడి కటాక్షం. భాగ్యనగరం తిరునిలయంలో స్వామివారికి సహస్ర దీపార్చన. పిఠాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పునః ప్రతిష్టాపనోత్సవాలు. శాస్త్రోక్తంగా ధ్వజస్తంభ ప్రతిష్ట, యాగశాల కార్యక్రమాలు. గోవింద నామస్మరణతో పులకించిన మామిడి కుదురు గ్రామం. ఉభయ దేవేరి సమేత దేవదేవుడికి భక్తుల నీరాజనం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో జరిగే శ్రీవారి సాలకట్ల నవరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు మీడియాకు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం వివిధ శాఖల అధికారులతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రణాళికాబద్దమైన ఏర్పాట్లను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ మాసం 13వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు నిర్వహించబడుతుంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు నిర్వహించబడుతుంది. మొదటి బ్రహ్మోత్సవాలైనటువంటి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకత ఏమిటంటే ధ్వజారోహణము, గౌరవ ముఖ్యమంత్రి గారిచే పట్టు వస్త్రాల సమర్పణ మరియు పెద్ద రథానికి సంబంధించిన రథోత్సవము ఆ మొదటి బ్రహ్మోత్సవాలకు మాత్రమే పరిమితము. అలా కాకుండా బ్రహ్మోత్సవాలు అన్నింటిలో కూడా గరుడ వాహనము మరియు స్వర్ణరథము, చక్రస్నానము ఈ మూడు కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటి వాహన సేవలు ఇవి. మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 13 రాత్రి 7:30 గంటల సమయంలో వారు శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. దానికి సంబంధించి అదేవిధంగా బ్రహ్మోత్సవాల మొత్తానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు మొదలైంది. తప్పకుండా చాలా ఏర్పాట్లు, ఎందుకంటే తక్కువ స్థాయిలోనే మనకు అవసరం ఉంది కాబట్టి ఆగస్టు మధ్య ప్రాంతానికంతా కూడా పూర్తి చేస్తామని, మిగిలినవన్నీ కూడా ఆగస్టు 31వ తారీఖుకి తప్పకుండా చేపట్టే సివిల్ పనులు కూడా పూర్తి చేస్తామని కూడా భక్తులందరికీ తెలియజేసుకుంటున్నాము. మాడావీధులకు సంబంధించి అదేవిధంగా ఇంకెక్కడ గ్యాలరీలు అవకాశం లేకపోయినా కూడా మనము టాయిలెట్స్ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున మనం ముందుకెళ్లాలన్న ఈ సందర్భంలో వాటిని శాశ్వత ప్రాతిపదికన కానీ అలా కుదరని పక్షంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి తాత్కాలిక ప్రాతిపదికనైనా సరే మాడా వీధులలో సఫిషియంట్ టాయిలెట్స్ని నిర్మించడం జరుగుతుంది. అలానే ఆగస్టు 26వ తారీఖు నాడు జరిగే పౌర్ణమి గరుడ సేవ, మనం ఒక ప్రయోగాత్మక పరిశీలన కోసం వివిధ విభాగాల వారు సమన్వయంతో ఆ రోజు ప్రత్యేకమైన ఏర్పాట్లు అదనంగా చేసి దాంట్లో ఉన్న మంచి చెడ్డ బాగోగులు తెలుసుకొని దానికి సంబంధించి అనుభవాల ఆధారంగా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ చేయదలిస్తే బ్రహ్మోత్సవాల లోపల ముఖ్యంగా లైటింగ్ గురించి కానీ SVBC వాళ్ళ టెలికాస్ట్ గురించి కానీ అందరూ కూడా ప్రవక్తలు ముంగిటికి తీసుకెళ్తాం కాబట్టి ఆ టెలికాస్ట్ గురించి కానీ అదేవిధంగా వాహనాలు, ఇతర వాహనాలకు సంబంధించిన లైటింగ్ గురించి కానీ, పోలీసు వారు ఏర్పాటు చేసుకోవాల్సిన బందోబస్తు గురించి కానీ, రోప్స్ నిర్వహణ గురించి కానీ అన్నిటి గురించి కూడా మనము ఆ రోజు ఒక ట్రయల్ నిర్వహించుకుంటాము. అదేవిధంగా పుష్కరిణికి సంబంధించి జూలై 10వ తారీఖు నుంచే మనం పుష్కరిణి రిపేర్స్ డెకప్ చేస్తే ఆగస్టు 10 లోపల అది పూర్తిగా ఉపయోగంలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా మన VIP బ్రేక్ దర్శనాలకు సంబంధించి బ్రహ్మోత్సవాలు రెండు బ్రహ్మోత్సవాలలో కూడా గరుడ సేవ రోజు బ్రేక్ దర్శనాలు పూర్తిగా ఉండదు, రద్దు. మిగతా బ్రహ్మోత్సవాల రోజుల్లో ప్రోటోకాల్ VIPలకు మాత్రమే
పరిమితమైంటుంది. సెప్టెంబర్ 13వ తారీఖు నాడు ధ్వజారోహణము, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిచే పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది. సెప్టెంబర్ 17వ తారీఖు నాడు గరుడ వాహన సేవ ఉంటుంది. 18వ తారీఖు నాడు స్వర్ణరథము, 20వ తారీఖు నాడు రథోత్సవము, 21వ తారీఖు నాడు చక్రస్నానం మరియు ధ్వజావరోహణము కార్యక్రమం నిర్వహించబడుతుంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అక్టోబర్ 14వ తారీఖు నాడు గరుడ వాహనము, 17వ తారీఖు నాడు స్వర్ణరథము, 18వ తారీఖు నాడు చక్రస్నానము నిర్వహించబడుతుంది. అదేవిధంగా వాహన సేవలకు సంబంధించి కూడా మీ అందరికీ తెలుసు, అందరూ కూడా కోరుకుంటున్నట్లే గత సంవత్సరం బ్రహ్మోత్సవాల తదుపరే మనము గౌరవ అర్చకులు, గౌరవ మన ఆగమ సలహా మా మండలి సభ్యులు, అదేవిధంగా గౌరవ పెద్ద జయం గారు గారి యొక్క వారి యొక్క సూచనలు కూడా తీసుకొని మనము ఉదయం వాహన సేవను యథావిధిగా 9 గంటల నుంచి 11 గంటలకు నిర్వహిస్తూ ఉంటే, రాత్రి వాహన సేవలను 8 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. గరుడ వాహనము 7 గంటల నుంచి మొదలవుతుంది. ఇంతకుముందు జరిగినటువంటి సమీక్ష సమావేశానికి గౌరవ ప్రధాన అర్చకులు 3 వచ్చారు. రెసిడెంట్ ఆగమ సలహా మండలి సభ్యులు వారు రావడం జరిగింది. పోలీస్ శాఖ నుంచి కూడా ఇక్కడ ఉన్నతాధికారులు అందరూ కూడా వచ్చారు. అందరితో కలిసే మనం మాట్లాడుకొని ఎక్కడ లోటు రాకుండా చూస్తుందని కూడా భక్తులకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. శ్రీవారి ధర్మ ప్రచార రథయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆబాల గోపాలం స్వామివారి రథానికి బ్రహ్మరథం పడుతున్నారు. తిరుమల శ్రీవారి తత్వాన్ని, సనాతన సంస్కృతి సంప్రదాయాలను మారుమూలల పల్లెలకు సైతం చేరేలా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జూలై 9వ తేదీ వరకు ఈ ధర్మ ప్రచార రథయాత్ర నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా జిల్లాలోని బొప్పిలి గ్రామంలో స్వామివారి సుప్రభాత సేవ శోభాయమానంగా జరిగింది. ధర్మరథానికి భక్తులు ప్రదక్షిణలు చేసి సుప్రభాత పారాయణంతో స్వామివారి తొలి దర్శన భాగ్యాన్ని పొందారు. హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల శోభతో కాంతులీనుతోంది. స్వామివారి బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారికి హనుమంత వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. సర్వాభరణ భూషితులైన శ్రీ వెంకటేశ్వరుడు కోదండరామయ్య దివ్యాలంకరణలో ప్రియ భక్తుడు హనుమంతుడిపై వేంచేసి పురవీధుల్లో ఊరేగారు. కళాబృందాల ప్రదర్శనలు, భజనలు, కోలాటాలు, గోవిందనామ స్మరణల నడుమ వాహన సేవ వేడుకగా సాగింది. అంతకుముందు సహస్ర దీపాలంకరణ మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఊంజల్ సేవ కన్నుల పండుగగా జరిగింది. 1000 దీపాల వెలుగుల్లో దేవదేవుడు స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలు ధరించి భక్త కోటిని దివ్యంగా అనుగ్రహించారు. వేదనాద గాన సహితంగా సాగిన స్వామివారి ఊంజల్ సేవ భాగ్యనగర వాసులను ముగ్ధులను చేసింది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కుంభాభిషేక సహిత మహాపునః ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట వేదోక్తంగా జరిగింది. ముందుగా యాగశాలలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తులకు పలు రకాల వైదిక క్రతువులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ధ్వజస్తంభ ప్రతిష్ట జరిపి కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోవిందనామ స్మరణతో భక్తి పారవస్యంలో ఓలలాడారు. తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు గ్రామం దేవదేవుడి దివ్య దర్శనంతో పులకించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణం రమణీయంగా జరిగింది. కళ్యాణ రథయాత్ర పర్యటనలో భాగంగా మామిడి కుదురులో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. అందమైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని ప్రత్యేక అలంకరణలో కొలవదీర్చి ఆకముక్తంగా కళ్యాణ క్రతువు నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ రమణీయంగా సాగిన స్వామివారి కళ్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించి పునీతులయ్యారు.
కడప నగరంలోని జయానగర్లో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వార్షికోత్సవ శోభతో విరాచిల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ మనోహరంగా జరిగింది. సర్వాభరణ భూషితంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు తిరుచిపై ఆలయ ప్రదక్షిణగా ఊరేగుతూ ఊంజల్ మండపంలో కొలువుదీరారు. అర్చకులు శాస్త్రోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆపై సర్వాంతర్యామి సుమనోహర పుష్పమాలలు స్వర్ణాభరణాలంకృతులై శేషవాహనంపై తిరువీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారి వాహన సేవలో పాల్గొని తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శృంగేరి పీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతీ స్వామి విజయయాత్ర గుంటూరు నగరంలో 10 రోజుల పాటు ఘనంగా కొనసాగి మంగళవారం దిగ్విజయంగా ముగిసింది. ఈ సందర్భంగా సంపత్ నగర్ శృంగేరి మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన స్వామి ఆపై శ్రీరామనామక్షేత్ర వేద విద్యార్థులకు అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం ముగింపు వేడుకల్లో భాగంగా శిష్య బృందం ఆధ్వర్యంలో పట్టపుటేనుగు స్వాగత జల్లుల నడుమ అందమైన పుష్పశోభిత హంసవాహనంపై శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి నగరయాత్ర ఊరేగింపు కోలాహలంగా సాగింది. విజయవాడ నగరంలోని శ్రీ పార్వతీదేవి ఆలయంలో సామూహిక కుంకుమార్చన వేదోక్తంగా జరిగింది. భక్తులు దంపతి సమేతంగా ఈ పూజల్లో పాల్గొన్నారు. ఋత్వికులు వేద పండితులు యాగశాలలో పార్వతీ పరమేశ్వరులను కొలువదీర్చి శైవాగమ సంప్రదాయంలో పలు రకాల క్రతువులు పూర్తి చేసి నివేదనలు అందజేశారు. అలాగే ఇటు పున్నమ్మ తోటలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం జ్యేష్ఠమాస పూజలతో కళకళలాడుతోంది. ఇందులో భాగంగా స్వామివారి మూలమూర్తిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, నిమ్మకాయ, తమలపాకుల హారాలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారిని దర్శించుకున్నారు. విశాఖపట్టణం అక్కయ్యపాలెంలోని శ్రీ కుచుమాంబ దేవాలయం జాతరతో సందడిగా దర్శనమిచ్చింది. ఆలయ ప్రాంగణాన్ని పలు రకాల పుష్ప తోరణాలు, మామిడాకులతో శోభాయమానంగా అలంకరించారు. ఇక నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మలగన్న అమ్మ శ్రీ కుచుమాంబ దేవిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు గిరింపేటలోని శ్రీ శివగామ సుందరి సమేత చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో పుష్కర మహాకుంభాభిషేకం వేదోక్తంగా ప్రారంభమైంది. 5 రోజుల పాటు శైవాగమోక్తంగా సాగే ఈ కార్యక్రమంలో ముందుగా బాలాలయంలో స్వామి అమ్మవార్ల ఉత్సవాలను కొలువుదీర్చి గణపతి పూజ, నవకలశ స్థాపన, కలశారాధన నిర్వహించారు. ఆపై సకల దేవతాస్వరూపమైన గోమాతకు పసుపు, కుంకుమ, నూతన వస్త్రం సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలతో ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది. వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అభిషేక సేవ పూర్తి చేసి ఆకుపూజ నిర్వహించారు. అలాగే గుంటూరులోని శ్రీ దాసాంజనేయ స్వామి సన్నిధి జై హనుమాన్ నామంతో మార్మరోగింది. భక్తులు రామభక్త పరాయణుడైన పవనసుతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెండి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా కటాక్షించిన హనుమంతుడికి అర్చకులు హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఇటు విశాఖపట్నం మధురవాడలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం జ్యేష్ఠమాస పూజలతో శోభిల్లుతోంది. ఇందులో భాగంగా స్వామివారి నిజమూర్తిని ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం నిర్వహించారు.
నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. ఆలయానికి నూతన రథాన్ని తయారు చేయించిన సందర్భంగా ఈ ఉత్సవం జరిపారు. శివపార్వతులను సకల ఆభరణ పుష్ప శోభితులను చేసి పూల తోరణాలతో అందంగా అలంకరించిన రథంపై కొలువదీర్చారు. మేళతాళాల నడుమ సంప్రదాయబద్ధంగా రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తన్మయత్వం చెందారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి విశేష ఆరాధనలు జరిగాయి. లక్ష్మీ గణపతి సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత నాగాభరణం, రజిత కవచం, దండాయుద్ధం, ధ్వజం, కిరీటం, రత్నహారాలు, పూలమాలలతో అందంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలోని ఎండల మల్లికార్జున స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి తిరువిధి ఉత్సవాన్ని నిర్వహించారు. ఆపై కళ్యాణ వేదికపై ఉత్సవమూర్తులను వెంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతపురం పాత ఊరిలోని శ్రీ పొలిమేర పాత చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పురాతనమైన ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభూగా వెలిశారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి ప్రాతకాలమే అభిషేక ఆరాధనలు పూర్తి చేశారు. స్వర్ణ రజిత ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపి హారతులిచ్చారు. భక్తులు చల్లని తల్లిని కనులారాగాంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టదళ పాద పద్మారాధన ఘనంగా జరిగింది. ఉత్సవ ప్రియుడైన స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు సహస్రనామాలను పారాయణం చేస్తూ అష్టదళ పాద పద్మారాధనను వేడుకగా నిర్వహించి నివేదనలు, హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారిని మనసారా దర్శించి ధన్యులయ్యారు. అలాగే నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అభిషేకం జరిగింది. పార్వతీ నందనుడికి పంచామృతాలతో అష్టోత్తరాలను పారాయణం చేస్తూ అర్చకులు కన్నుల పండుగ అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత వర్ణమయ పుష్పాలతో ఏకదంతుని అందంగా అలంకరించారు. బొజ్జ గణపయ్యకు నివేదనలు అర్పించి మంగళహారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించి జై గణేశ స్మరణలతో పరవశులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. భక్తుల జయ చిరంజీవ స్మరణలతో ప్రతిధ్వనించింది. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారాన ఆలయ పరిసరాలు ఎటుచూసినా భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ ఆవరణలోని కోనేటిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. పవనసుతిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే కరీంనగర్ మంకమ్మ తోటలోని పురాతన శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. అభిషేకాలు పూర్తయిన తరువాత రామబంటుకు ప్రీతికరమైన ఆకుపూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆపై చందన పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. భక్తులు దాసభక్తుని దర్శించి తరించారు. ఆలయ ఆవరణలోని నవగ్రహాలకు దోషపరిహారార్థం తైలాభిషేకాలను నిర్వహించి ప్రదక్షిణలు చేశారు. నిజామాబాద్లోని సార్వజనిక్ గణేష్ మందిరంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పుష్పార్చన జరిపి హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. నిజ జ్యేష్ఠ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆంజనేయ స్వామివారి ఆలయాల్లో ప్రత్యేక అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఆకుపూజలు, సింధూర పూజలను వేడుకగా నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. దక్షిణ కాశీగా భాసులుతున్న శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ సంకట విమోచన ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి నిత్య పూజలు పూర్తయ్యాక ఆకుపూజలు చేశారు. వడమాలలో సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రామబంటును దర్శించే భక్తులతో ఆలయం నిండిపోయింది. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో నెలవైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. చందన పూజలు చేసి అష్టోత్తరాలను పారాయణం చేస్తూ ఆకుపూజలు జరిపి మంగళ హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆకుపూజలు విశేషంగా జరిగాయి. పంచముఖాలతో దివ్యంగా అనుగ్రహిస్తున్న అభయ ప్రదాతకు భక్తులు నీరాజనాలు సమర్పించారు.
అలాగే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామాలయంలో స్వామివారికి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తరువాత తమలపాకుల అర్చన చేసి హారతులిచ్చారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన పాపనాశం అశోక్ రమణి ఆలపించిన పలు కీర్తనలు ఆకట్టుకున్నాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 23,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.